ఇంటర్వ్యూ ఎలా జరిగిందంటారు? అసలు మొత్తం మీద చూసుకుంటే మొత్తం ఇంటర్వ్యూ మెయిన్ మనకు ప్రధానం ఇక్కడ కూడా. సివిల్స్ మెయిన్స్, సివిల్స్లో ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ మెయిన్ కూడా. ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేశారు? అసలు ఇంటర్వ్యూలో మీకు వచ్చిన ప్రశ్నలు ఏంటి? అసలు ఇంటర్వ్యూలో అండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇంటర్వ్యూ. అంటే మేబీ నేను ఈ కొంచెం సుదీర్ఘంగా ప్రిపేర్ అవ్వడం వల్ల, తర్వాత నేను బిలీవ్ చేసే వాల్యూ సిస్టమ్ వల్ల, నా చుట్టూ ఉన్న మనుషుల వల్ల, నా ఫ్రెండ్స్ వల్ల, తర్వాత నాకు ఈ ట్రైనింగ్ ఐఆర్పిఎస్ ట్రైనింగ్ వల్ల, అక్కడ చాలా డిఫరెంట్ స్టేట్స్లో నుంచి వచ్చిన మనుషుల్ని కలవడం వల్ల చాలా డిఫరెంట్ విషయాలకు ఎక్స్పోజ్ అయ్యాను. నేను ఆలోచించేవాడిని, నేను ఏది చూసినా ఆలోచిస్తాను దాని గురించి. దీనివల్ల ఒక మంచి పర్సనాలిటీ ఫామ్ అయింది. నేను ముందు చెప్పాను మీకు లాంగ్వేజ్ మీద చాలా గ్రిప్ తెచ్చుకోవాలి అని ప్రిపేర్ అవుతాను, ట్రై చేస్తున్నాను, నేను స్ట్రైవ్ చేస్తున్నానని. అదొకటి. సో మంచి ఆలోచనలో ఒక మనిషి మంచిగా చెప్పగలిగిన ఎబిలిటీ ఉంటే ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మంచి మాటలు వస్తాయి. సో నాకు అడిగిన క్వశ్చన్స్ వెళ్ళగానే విమెన్ గురించి అడిగారు క్వశ్చన్స్. నెక్స్ట్ డే March 7 నాది, 8th వాజ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఓకే, సో విమెన్ గురించి అడిగారు, విమెన్ పొజిషన్ ఎందుకు ఇంకా తక్కువ ఉంది, ఇట్లా దాన్ని ఆన్సర్ నేను చెప్పాను. ఏం చెప్పారు? ఏం చెప్పానంటే విమెన్ ఇంకా అక్కడ యాక్చువల్ నేను ఒక ఇంట్రెస్టింగ్గా ఒక 60 పేపర్లు వచ్చింది ఆ న్యూస్ చెప్పాను. మ్యామ్ ఇంటర్ విమెన్ ఇంకా సొసైటీ నుంచి వాళ్ళు సపోర్ట్ రావట్లేదు, వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అని 6 స్టాటిస్టిక్ ఇచ్చాను. 6 పేపర్లు ఏమేశారంటే సిబిఎస్ఈ ఐఏ రిజల్ట్స్లో విమెన్ పాస్ పర్సంటేజ్ 89%, గర్ల్స్ది బాయ్స్ 79%. ఇంత తక్కువ మంది ఎక్కువ పర్సంటేజ్ చూపించడం అనేది కష్టం. కానీ ఈ 89% పాస్ పర్సంటేజ్ బంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతవరకు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారని గ్యారంటీ లేదు, బికాస్ వేరియస్ రీజన్స్. అంటే ఒక అమ్మాయి అనగానే ఆమెకి చదువు, ఆమె కెరియర్ కంటే కూడా ఒక ఇంట్లో ఇంటిని చూసుకునే ఒక మనిషిగాను, లేకపోతే పెళ్ళి చేసుకొని వెంటనే అథారిటీకి వెళ్ళిపోయే ఒక మనిషిగాను, పెళ్లి చేసుకుని అథారిటీకి వెళ్ళి పిల్లల్ని కనేసి పిల్లల్ని చూసుకునే ఒక మనిషిగానో ఇంకా సొసైటీ చూస్తుంది వాళ్ళని, ఆ ఆలోచన మారాలి, ఆ తలంపు మారాలి. అది ఒకటే కాదు, అక్కడ ఒక లైన్ రాశాడు యాక్చువల్లీ పేపర్లో. ఇట్స్ లైక్, ఇంగ్లీష్లో ఉంటుంది, చెప్తాను ఇంగ్లీష్లో. ఇట్స్ లైక్ గర్ల్స్ గెటింగ్ రెడీ టు గో టు ఏ పార్టీ అండ్ దెర్ ఈస్ నో వే టు గో. వాళ్ళు బాగా డ్రెస్అప్ అయిపోతున్నారు ఒక పార్టీకి వెళ్ళిపోదామని చెప్పి, కానీ పార్టీకి వెళ్ళే ప్లేస్ లేదు. అద్భుతంగా చదివి 18%లో పాస్ అయ్యారు కానీ ఎక్కడికి వెళ్ళలేకపోతారు నెక్స్ట్ అని చెప్పాను. యాక్చువల్లీ అది చెప్పినప్పుడు నా పక్కన కొంచెం రైట్ పర్సన్ నన్ను ఇట్లా సడన్గా చూశారు నా పక్క, ఇదేంటి ఇంత ఇన్ఫార్మల్ లైన్ చెప్పాడని. కానీ ఐ వాజ్ వెరీ ట్రూ ఇన్ వాట్ ఐ ఆమ్ సేయింగ్. అక్కడ రాసిన ఇది నాకు ఏ విధంగా అర్థమైందో ఆ సిచ్యువేషన్ మ్యాచ్ అవుతుంది అనుకున్న చెప్పాను. ఎక్కడ నాకు అన్న మార్కులు క్లీన్ తీసుకోవాలి, ఐ గాట్ రియలీ గుడ్ మార్క్స్ ఇంటర్. అదొకటి. అది కాకుండా డౌరీ గురించి అడిగారు. నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను, డౌరీ కూడా విమెన్ పొజిషన్ తగ్గిస్తుంది అని చెప్తే, మీరు డౌరీ తీసుకున్నారా? ఇంకా పెళ్లి కాలేదు నాకు, తీసుకోరా అనుకుంటారు కానీ తీసుకోను. యాక్చువల్లీ మేడం కూడా అదే మాట అన్నారు, స్మిత నాగరాజు ఐఏఎస్ ఆఫీసర్ నా చైర్మన్. ఏమన్నారంటే ఏపీ ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా నొటోరియస్ కదా, చాలా హ్యూజ్ డౌరీస్ డిమాండ్ చేస్తారు కదా అని. నేను ఆనెస్ట్గా నొటోరియస్ అది కూడా మాట అన్నారు. ఏపీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ నొటోరియస్, ఆర్ నోన్ టు బి నొటోరియస్ ఇన్ డిమాండింగ్ హై డౌరీస్ అన్నారు. నేను ఎస్ మ్యామ్ నవ్వుతూ చెప్పాను. ఎస్ మ్యామ్ ఎందుకు చెప్పారు? ట్రూ కదా అది. ఓకే, అంతేనంటారా? ఓకే, ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పిన అంటే మిగిలిన వాళ్ళకి నా ఇంటర్వ్యూ చెప్తే కొంచెం కళ్ళు ఎగరేసి అరే వీడే ఇట్లా అయిపోయాడు అని చెప్పి. ఓకే, నాకు ఐ గాట్ 4th హైయెస్ట్ రేట్. ఒప్పుకున్నారా నటోరియస్ అంటే ఏపీ ఐఏఎస్ ఇన్ యాక్సెప్టింగ్ డౌరీ? ఓకే, క్రోడ్స్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోడ్స్ తీసుకుంటున్నారు, అందరు కాదు కొంతమంది నిజమే తీసుకుంటున్నారు, ఒప్పుకోవాలి తప్పే ఉందండి. అనుకోని తీసుకుంటున్నప్పుడు జనాలు మనం ఒప్పుకోవాలి తప్పేం లేదు. అంటే ఇంత బ్రూటల్, నేను చాలా బ్రూటల్ ఆనెస్ట్. నటోరియస్ అనే పదం చాలా పెద్దది కదా మేడం యూజ్ చేశారు, మరి మరి మీరు దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేశారని? అంటే ఆమె యూజ్ చేసిన పదం ఏంటంటే నొటోరియస్ అనేది అంటే మీరు డోంట్ థింక్ ఆఫ్ నొటోరిటీ ఆఫ్ క్రిమినల్స్, ఆ నొటోరిటీ కాదు, ఆమె నవ్వుతూ నొటోరియస్ అన్నారు. సో అక్కడ కాంటెక్స్ మారిపోయింది నొటోరియస్, నొటోరియస్ అంటే నవ్వుతూ అన్నారు. ఎస్ మ్యామ్ నేను నవ్వుతూ చెప్పాను. సో ఆమె యా అనేసి నువ్వేం చేస్తావు విమెన్ పొజిషన్ ఇంప్రూవ్ చేయాలంటే, మ్యామ్ నేను ఈ ఐడియాస్ని చాలామంది ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ ట్రై చేస్తారంటే నేను అది చేస్తాను డిఎం అయితే, నేను పోలీస్ అయితే ఇది చేస్తాను అది చేస్తాను అంటారు జనరల్గా. నాకు అవన్నీ చాలా ఇంపాక్ట్ఫుల్ ఆన్సర్స్ అనిపిస్తాయి. అవ్వకముందే అది చేస్తాను ఇది చేస్తాను అడిగితే చెప్పవచ్చు అన్నమాట. అడిగినప్పుడు నేను నా కెపాసిటీ ఏం చేస్తాను అని చెప్పాలని నా అనిపించింది. అది చెప్పాను, మ్యామ్ నేను ఈ ఐడియాస్తో కన్విన్స్ అయ్యాను, ఈ ఐడియాస్ స్ప్రెడ్ చేయడం ట్రై చేస్తాను, మాట్లాడతాను నా ఫ్రెండ్స్తో, నా ఇమీడియట్ సర్కిల్స్తో, నా కలీగ్స్ సూపీరియర్స్ సబార్డినేట్స్తో, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను, ఐడియాస్ స్ప్రెడ్ చేయడం ట్రై చేస్తాను, నేను ఒక ఎన్జిఓతో పనిచేయడం ట్రై చేస్తాను ఈ టాపిక్స్ మీద, ఈ విధంగా ఈ ఐడియాని ముందు తీసుకెళ్ళడం ట్రై చేస్తానని చెప్పాను. చాలా సింపుల్ ఆన్సర్, అలా సింపుల్గా చాలా బ్రూటల్ ఆనెస్ట్గా మాట్లాడాను. మేడం ఒక మాట చెప్తే అది ట్రూ, ఇంకోటి చెప్పారు ఏపీలో విమెన్ పరిస్థితి అంత బాగాలేదు అని.
అంటే ఇండికేటర్స్ని బట్టి మన ఎకనామిక్స్ అవి ఇండికేటర్స్ కానీ ఎన్ఎస్ఎస్ ఇండికేటర్స్ కానీ చూస్తే సోషల్ ఎకనామిక్గా ఐఎంఆర్ ఎంఎంఆర్ చైల్డ్ సెక్స్ రేషియో అడల్ట్ సెక్స్ రేషియో అంత బాగాలేదు. అండ్ విమెన్ ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ విమెన్ లిటరసీ లెవెల్స్ మన బాటంలో ఉన్నాం యాక్చువల్లీ. ఏపీ ప్రోగ్రెసివ్ స్టేటే ఏ విధంగా డబ్బు సంపాదించే విధంగా, కానీ విమెన్ ఈ సొసైటీలో విమెన్ పరిస్థితి అంత బాగలేదు. ఇండికేటర్స్ ఒఫిషియల్ ఇండికేటర్స్ బాగాలేదని చెప్పాను, ట్రూ అని చెప్పాను. ఏం చేయొచ్చు అంటే ఇంకా ఇంతకుముందు చెప్పాను ఆన్సర్ చెప్పాను. ఏం చేయాలి, ఎలా వాళ్ళని ఎలా చూడాలి, మనము రియోరియంట్ చేయాలి ఇమాజినేషన్. నోబెల్ ప్రైజ్ గురించి అడిగారు, పీస్ ప్రైజ్కి మిగిలిన డిఫరెన్స్ అడిగారు, నాకు తెలియదు అని చెప్పాను. అదే చెప్పారు. ఎన్ని క్వశ్చన్లు అడిగారు, ఎన్నిటికి అటెంప్ట్ చేశాను, అన్ని చెప్పాను, అన్ని చెప్పాను, అన్ని చెప్పాలి. తెలియదు అని చెప్పారు, తెలియదు అని ఇది ఒక్కటే చెప్పానండి. నోబెల్ ప్రైజ్ తెలుసా అన్నారు, తెలుసు అన్నాను. ఎందుకు ఇస్తారంటే ఎందుకు చెప్పాను, ఎక్కడెక్కడ ఇస్తారని నేను చెప్పాను. లిటరేచర్, బయోకెమిస్ట్రీ, మెడిసిన్, ఫిజియాలజీ, మెనీ థింగ్స్. సో ఇంకా ఇంకా ఎక్కడ ఇస్తారు అన్నారు. నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తారు మేడం అని చెప్పాను. ఓకే, ఆమె షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్, ఆమె దానికోసం వెయిట్ చేస్తున్నాను నోబెల్ పీస్ ప్రైజ్ కోసం. అది చెప్పిన వెంటనే ఓకే నోబెల్ పీస్ ప్రైజ్కి మిగిలినటి తేడా ఏంటి అన్నాడు. నాకు తెలియదు, నాకు తెలియదు మేడం అని చెప్పాను. ఆమె నోబెల్ పీస్ ప్రైజ్ ఆస్ట్రేలియా ఇస్తారు, నార్వే, అండ్ మిగిలిని బ్రజిల్స్లో ఇస్తారు, బెల్జియం అని చెప్పాను. ఓకే థ్యాంక్ యూ మేడం అని చెప్పాను. అదొక్కటి నాకు తెలియదు అని చెప్పాను. మిగిలినన్ని ఇట్ వాజ్ మోర్ ఆఫ్ కన్వర్సేషన్. నాకు యాక్చువల్లీ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, నాకు ఉదయ్ ఒక మాట చెప్పాడు, ఉదయ్ పోగారి తెలంగాణ, వాడు ఒక మాట చెప్పాడు అన్నమాట. అరే అది నువ్వు ఎంత గొప్ప, ఎంత టెన్షన్ పడద్దు, జస్ట్ వాళ్ళు మోస్ట్లీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు బోర్డులో. అంటే ఏంటి, వాళ్ళకు సివిల్ సర్వెంట్సే, నువ్వు సివిల్ సర్వెంట్వే, ఏమంటే వాళ్ళు సీనియర్ మోస్ట్ సివిల్ సర్వెంట్, నువ్వు ఇప్పుడే సెలెక్ట్ సివిల్ సర్వెంట్. అంటే జస్ట్ గో అండ్ టాక్ యాజ్ ఇఫ్ యువర్ టాకింగ్ టు యువర్ సిపిఓ రమణారెడ్డి సార్. ఎలా మాట్లాడతావు, పొలైట్గా ఉంటావు, రెస్పెక్ట్ఫుల్ ఉంటావు, కానీ నీ ఆనెస్ట్గా నీ ఒపీనియన్ నువ్వు చెప్తావు. కాన్వర్సేషన్ అనేది నీట్గా ఉండాలి, ఎగ్జాక్ట్లీ అంతే. ఆ పొలైట్ బ్యాలెన్స్డ్ కాన్వర్సేషన్ పెట్టుకున్నారు. అదే వెళ్ళాను, టెన్షన్ 0% టెన్షన్, ఐ వాజ్ హ్యాపీ. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams కు మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.